గెలిచేదమ్ము నీలో ఉంది గెలిపించేదమ్ము ప్రయత్నానికి ఉంది ప్రయత్నించు నీ ప్రయత్నాన్ని చూసి వాటమి కూడా ఓడిపోవాలి గెలుపు నీకు దాసోహం అవ్వాలి మనలోని లోపాలను బలహీనతలను మనం తెలుసుకోవడమే పెద్ద చదువు మాట్లాడాలి మాట్లాడాలి అని మనం అనుకుంటే సరిపోదు ఎదుటివాళ్లు కూడా మనలాగే ఫీల్ అవ్వాలి అప్పుడే సంతోషమైన బాధైనా వాళ్లతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది నలుగురు స్త్రీలను ఎప్పటికీ మరువకు నిన్ను పుట్టించిన అమ్మ నీతో పాటు పుట్టిన చెల్లెలు నీకోసం పుట్టిన భార్య నీకు పుట్టిన నీ కూతురు ఈ నలుగురు స్త్రీలను సంతోషంగా ఉండేటట్లు చూస్తే నీ పుట్టుక సార్థకమవుతుంది కోటలో ఉన్నామా కోట్లలో ఉన్నామా అన్నది కాదు కంఫర్ట్గా ఉన్నామా హ్యాపీగా ఉన్నామా అనేదే ఇంపార్టెంట్ కుళ్ళిన కూరగాయలతో చక్కటి విందుభోజనం ఎలా వండలేమో అలాగే మనసునిండా చెడు ఆలోచనలు పెట్టుకుని దేవుణ్ణి ఎంత ప్రార్థించినా ఆయన అనుగ్రహం ఎంతకీ పొందలేము